करोना वायरस नुंची प्रजल्ने रक्षिंचेందుకు जीहेचएमसी डीआरएफ बृंदालु निरंतरं पनिचेस्तुन्नायि। सर्किल परिधिलो एर्पाटु चेसिन डिसइन्फेक्षन् वेहिकल्स् तो पाटु डीआरएफ वाहनालु रात्रि पगलु नगरंलो अनेक प्रांताल्लो हाइपोक्लोराइड् द्रावणानि पिचिकारी चेस्तुन्नायि। कोविड केसुलु एक्कुवगा उन्न एरियाल्लो प्रत्येकंगा स्प्रे चेस्तुंडगा प्रतिरोजू मुंदस्तुगा निर्णयिंचिन षेड्यूल् प्रकारं आया एरियाल्लो डीआरएफ पनिचेस्तोंदि। मरिंत समाचारं मा सीनियर् करेस्पोंडेंट् वेणु अंदिस्तारु। हैदराबाद नगर वासुलनु रक्षिंचेందుకు जीहेचएमसी लोनी डीआरएफ बृंदालु निरंतरं 24 गंटलु कूडा स्प्रेयिंग चेस्तुन्नायि। प्रस्तुतं मनं एदैते डीआरएफ बृंदालु स्प्रेयिंग चेस्तुन्नायो इदि इंदिरा पार्क लो उन्नटुवंटि एरियालो वीळ्ळु प्रेजेंट गांधी नगर लो स्प्रे चेस्तुन्नारु। प्रतिनित्यं कूडा उदयं नुंडि प्रारंभमयेटुवंटि ई स्प्रेयिंग कार्यक्रमं नगर व्याप्तंगा ఏ విధంగా అయితే కంప్లైంట్లు వస్తుంటాయో వాటన్నిటికి ఆధారంగా రోజు కూడా పాజిటివ్ కేసులు వచ్చిన దగ్గర ఈ స్ప్రేయింగ్ అనేది కొనసాగుతూ ఉంటుంది। ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ చాలా ఉద్రతంగా ఉండడంతో చాలా మంది కూడా సోడియం హైపోక్లోరైడ్ ఏదైతే పాజిటివ్ కేసులు వస్తాయో అక్కడ స్ప్రేయింగ్ చేయాలని కోరుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ సర్కిల్ వారీగా ఏర్పాటు చేసిన డిసిన్ఫెక్షన్ వెహికల్ తో పాటు డిఆర్ఎఫ్ వాహనాలు రాత్రి పగలు తేడా లేకుండా హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నాయి। ఇక కోవిడ్ కేసులు ఎక్కువగా ఉన్న ఏరియాలో ప్రత్యేకంగా స్ప్రే చేస్తుండగా ప్రతిరోజు ముందస్తు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఏరియాలో డిఆర్ఎఫ్ పనిచేస్తుంది। ప్రతి టీంను ప్రత్యేకంగా మానిటరింగ్ చేసేలా కూడా నగర ప్రజలకు ఏరియాలో స్ప్రేయింగ్ వెహికల్ రాలేదు అనేటువంటి సందేహం తీర్చేందుకు కూడా సర్వీస్ కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి డిఆర్ఎఫ్ ప్రకటించింది। ఇక జీహెచ్ఎంసీ పరిధిలో కోవిడ్ కేసులు మరణాల దృష్ట్యా ఇండ్లు పబ్లిక్ స్థలాలు వీధులు ప్రధాన రోడ్లను డిసిన్ఫెక్షన్ స్ప్రే చేసే బాధ్యత ఒకవైపు డిఆర్ఎఫ్ బృందాలు చేస్తుండగా మరోవైపు ఎంటమాల విభాగాలు కూడా చూస్తున్నాయి। ఇక గత ఏడాది ప్రస్తుతం లాక్డౌన్ విధించే ముందు నుంచే డిఆర్ఎఫ్ టీమ్స్ ఈ కార్యక్రమం చేపడుతున్నాయి। బల్దియా పరిధిలో ఇప్పటికే 80% ఏరియాలో స్ప్రేయింగ్ పూర్తి చేసినట్లు జీహెచ్ఎంసీ చెప్పడం జరిగింది। ఇక నగరంలో డిసిన్ఫెక్షన్ స్ప్రేయింగ్ కోసం డిఆర్ఎఫ్ వద్ద 15 వెహికల్స్ ఉన్నాయి। సర్కిల్కి ఒక వెహికల్ చొప్పున మొత్తం 45 వాహనాలు ఉన్నాయి। ప్రతి వాహనానికి ఒక డ్రైవర్ ఇద్దరు వర్కర్లు ఒక సూపర్వైజర్ నియమించారు। డిఆర్ఎఫ్ విభాగాల్లో సుమారు 600 మంది స్ప్రేయింగ్ పనులు చేపడుతున్నట్లు చెప్పడం జరిగింది। ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు రాత్రి 8 నుంచి ఉదయం 8 వరకు రెండు షిఫ్ట్లు పనిచేసేలా కూడా పర్యవేక్షించేందుకు రిటైర్డ్ ఆర్మీ పర్సన్ కూడా నియమించడం జరిగింది। వీరికి క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులను పరిశీలించేందుకు కార్యాలయంలో షిఫ్ట్ ఇన్ఛార్జిగా కూడా ఒక అధికారిని నియమించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు। ఇక నగరంలో ఏదైనా ఏరియాలో స్ప్రేయింగ్ చేసిన వెహికల్ సిబ్బంది ఎవరు ఏ సమయంలో చేశారో కూడా తెలియజేసేలా డిఆర్ఎఫ్ మానిటరింగ్ చేస్తుంది। ఇక సర్కిల్ పరిధిలో అయితే డిప్యూటీ కమిషనర్ కార్పొరేటర్ సమన్వయంగా స్థానిక అవసరాల మేరకు స్ప్రేయింగ్ చేస్తున్నట్లు కూడా చెప్పడం జరిగింది। ఇక కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో డిఆర్ఎఫ్ తన పనిని ఏప్రిల్ 18 నుండి ప్రారంభించడం జరిగింది। ఇక మొత్తంగా హైదరాబాద్ నగరంలో చూసుకుంటే ఏదైతే ఇప్పటికే ఎవరైతే కరోనా బారిన పడి ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నటువంటి వారు ఉన్నారో ఆ ఏరియాలో స్ప్రేయింగ్ చేసి వారికి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం డిఆర్ఎఫ్ చేస్తుంది। మొత్తంగా హైదరాబాద్ నగరంలో 24 గంటల పాటు ఈ స్ప్రేయింగ్ కార్యక్రమం కొనసాగుతోంది। ఎక్కడైతే భయాందోళనలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది అని చెప్పి ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఖచ్చితంగా వారికి అందుబాటులో ఒక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు। కాల్ ఎవరైతే చేస్తారో వారి వద్దకు వెళ్ళి ఖచ్చితంగా 24 గంటల్లో అక్కడ ఏరియాలో స్ప్రేయింగ్ చేస్తామని చెప్పి కూడా డిఆర్ఎఫ్ ప్రకటించడం జరిగింది। కెమెరామెన్ రవితో వేణు రాజ్ న్యూస్ హైదరాబాద్।